నమస్కారం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజీ అలాగే సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, చాలా రేరు ఆస్ట్రాలజర్ అలాగే అనలిస్ట్ అలాగే జర్నలిస్ట్, సో మూడు కాంబినేషన్లో మీరు ఉన్నారు. అసలు జర్నలిజం చేసుకుంటూ మళ్ళీ ఆస్ట్రాలజీ వైపుకి ఎలా వెళ్ళారు, ఎప్పుడు నేర్చుకున్నారు, ఎలా సాధ్యమైంది మీకు? అంటే వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. ప్రతి మనిషికి ఉంటుంది వృత్తి, ఒకటి ఉంటుంది ప్రవృత్తి, ఒకటి ఉంటుంది. ఆస్ట్రాలజీ అనేది నా ప్రవృత్తి, జర్నలిజం అనేది నా వృత్తి. అంతేగా, రెండు చేయకూడదని ఏం లేదు కదా. మనకు రెండు కళ్ళు ఉంది కాబట్టి ఆ రెండు కళ్ళుగా నేను ప్రయాణిస్తూ వచ్చాను. దాదాపు 15 ఏళ్ళు నేను ఆస్ట్రాలజీలో 15-20 ఏళ్ళ నుంచి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఎలా నేర్చుకున్నారండి? నాకు గురువులు ఉన్నారు, దత్తదాస్ గారు అని ఒక ఆయన చనిపోయారు. అయినప్పుడు ఆయన నేను కలిసి ఒక పుస్తకం రాశాం, పాపగ్రహాలు పరిహారాలు అనే ఒక పుస్తకం ఒకటి రాశాం. తర్వాత మీ జాతకం మీ చేతులు అనే పుస్తకం నేను రాశాను భృగునాడి మీద. నేను భృగునాడి విధానం ఏంటంటే పరాశర పద్ధతి ఏమో దత్తదాస్ గారి దగ్గర నేర్చుకున్నాను. ఈ భృగునాడి విధానాన్ని ఏమో సత్యనారాయణ నాయక్ అని చెప్పి ఆయన ఇంగ్లీష్లో చాలా పుస్తకాలు రాశారు, ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఇట్లా ఈ రెండు నేర్చుకున్న తర్వాత ప్రశ్న హోరా అని ఒక బుక్ రాసాము. అంటే ప్రశ్న జాతకం ఎలా ఉంటుంది అంత ప్రశ్న జాతకం మీద రాసిన బుక్ ప్రశ్న హోరా. అది ఇంగ్లీష్లో తెలుగులోనే ఉంది. ఇదేంటంటే ఇక మిగతా బుక్స్ ఏంటంటే పాపగ్రహాల పరిహారాలు దత్తదాస్ గారు నేను రాశాము, మీ జాతకం మీ చేతులు నేను రాశాను ఓన్గా. ఇప్పుడు ఇంకొకటి నాడీ జాతకం అని ఇంకో బుక్ రాస్తున్నా. ఇది నాకు ఆస్ట్రాలజీ సంబంధించిన ఇది. ఓకే. సో ఇంతకుముందు గతంలో చూసుకున్నట్లయితే అమెరికా ఎన్నికల మీద కూడా మీరు అప్పుడు ఒక వీడియో చేయడం, అమెరికానే కాదు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎవరు గెలుస్తారు ఏంటి అనే దాని మీద కూడా మీరు ఆర్టికల్స్ రాయడం, వీడియో తీయడం, అవన్నీ కూడా చూసాం. ఇప్పుడు అవన్నీ కూడా నిజమవుతున్నాయి అనేది కూడా మనకు తెలుస్తా ఉంది. సో మీరు అప్పుడు ఎందుకు చెప్పాలనుకున్నారు? అప్పుడు ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే ప్రధానంగా ఏంటంటే నేను వెబ్సైట్లో 2020 నవంబర్ 1 రాసిన ఆర్టికల్ ఇది. ఇది మీరు రాసింది? నేను రాసింది. మీరు కింద ఒకసారి ఇది మూవ్ చేస్తే ఇక్కడ కిందకెళ్తే నా పేరు కూడా ఉంటుంది, హేమసుందర పామర్త్య. ఫలితం ఎలా ఉండబోతుంది అని చెప్పుకొచ్చాను. అంటే నేనేం చెప్పానంటే ఇక్కడ దీంట్లో సారాంశం ఏంటంటే బైడెన్ గెలుస్తాడు ట్రంప్ గెలవడని చెప్పాను, సారాంశం అది. కారణం ఏంటంటే ఆనంద మహేంద్ర గారు ట్విట్టర్లో యాక్టివ్గా ఉంటారు. ఆయన ఒక జాతకాలకు సంబంధించిన అనాలిసిస్ పెట్టి ఆయన ఏం చేశారంటే ఈ జ్యోతిషులు చెప్పిన ప్రకారం అయితే ట్రంప్ గెలుస్తాడు, ట్రంప్ గెలిస్తే ఈ జ్యోతిషుడు చాలా బిజీ అవుతాడు అని చెప్పాడు. నేనేం చేశానంటే నాకు డేట్ ఆఫ్ బర్త్లో వికీపీడియాలో చూసుకుని పెట్టుకుని ఆ ప్రకారం అనాలిసిస్ చేశాను. ఆ అనాలిసిస్ అది, దాని ప్రకారం ట్రంప్ గెలవడు, ట్రంప్ ఓడిపోతాడు, బైడెన్ గెలుస్తాడు అని చెప్పేసి నేను రాసిన సారాంశం అయితే ఇది. దీని తర్వాత ఏంటంటే నేను 2024లో సీఎం ఎవరని ఒక వీడియో కూడా చేశాను అన్నమాట. ఇది ఆ వీడియో. ఓకే. సో మనం అంటే ఇప్పుడు ఇది 2024లో మీరు చేసిన వీడియో. సరే, ఈ వీడియో ప్లే చేస్తే నేను చూద్దాం ఒకసారి. అంటే ఇది దాదాపు 4 ఏళ్ల క్రితం కదండి? దాదాపు. ఓకే. ఇది కూడా అంటే 2022లో ఈ వీడియో మనకి పబ్లిష్ చేశారు. ఓకే. 2 ఏళ్ల క్రితం 2022లో చేశారు. 2 ఏళ్ల క్రితం చేశారు. ఇది ఒకసారి ప్లే చేస్తే ఇది మీరు ఒక ప్రెడిక్షన్ చెప్పారు, ట్రంప్ ఓడిపోతాడు. అయితే అప్పుడు అందరూ మమ్మల్ని విభేదించారు, కానీ వాస్తవం ఏంటంటే ట్రంప్ ఓడిపోయాడు. సో ఆ ప్రాతిపదికన ఈరోజు నేను మిమ్మల్ని ఈరోజు పిలిపించడం జరిగింది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నాకు కొంత ఎంతూజియజం అన్నమాట, చంద్రబాబు గెలుస్తాడా జయం గెలుస్తాడా అని తెలుసుకోవాలని ఉంది. సో వీరిద్దరు జాతకాలు 2024కి సంబంధించి ఏ విధంగా ఉన్నాయి, ఎవరిది కొంచెం పాజిటివ్గా ఉంది, ఎవరు నెగిటివ్గా ఉంది, కొంచెం మీ ద్వారా వినాలని నేను కోరుకుంటున్నాను. ఒకటండి, 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగినప్పుడు నేను ఆనంద మహేంద్ర గారు, ఏదైతే మహేంద్ర కంపెనీ ఉందో ఆయన చెప్పిన ఆనంద మహేంద్ర గారు ట్విట్టర్లో యాక్టివ్గా ఉంటారు. ఆయన ఒక జాతక చక్రం పెట్టారు, పెట్టి ఈ జ్యోతిషం చెప్పిన ప్రకారం ఏంటంటే ట్రంప్ గెలుస్తాడు, బిడెన్ ఓడిపోతాడని పెట్టారు. నేను నాకు జ్యోతిషం తెలుసు కాబట్టి మరి నేను కూడా చార్ట్ వేసుకుంటే నాకు తెలిసింది, దాని మీదే మనం మీకు వీడియో చేశాం. అందువల్ల ఇది వీడియో చేశాను అన్నమాట. ఇప్పుడు అధ్యక్ష పీఠాన్ని జో బిడెన్ అధిరోహించే అవకాశం, ఈ వీడియోని కూడా చాలా కాలం అయింది పెట్టి అదే జరిగినప్పుడు. ఇక ఇప్పటి విషయానికి వద్దాం. ఇప్పుడు విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి జాతకాన్ని, చంద్రబాబు నాయుడు జాతకాన్ని కూలంకషంగా మనం పరిశీలించాలి. పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే 21 డిసెంబర్ 1972 పుట్టారు. అదే ఈ ప్లానిటరీ పొజిషన్స్ అన్ని అప్పుడు మనం చూపించాం. ఆరుద్ర నక్షత్రం పులివెందుల్లో పుట్టారట. ఆయన నక్షత్రం వచ్చేసరికి ఆరుద్ర నక్షత్రం వస్తుంది, రాహు నక్షత్రం. ఆ ప్రకారం చూసుకుంటే ఆయనకి 2019 ఎన్నికల్లో జాతకం బలంగా ఉంది. అదే టైంకి చంద్రబాబు నాయుడు గారి జాతకానికి వచ్చి సినిమా ఆదేశం ఉంది ఆయనకి. ఓకే. ఆయనకి అష్టమ శని, శని మహాదేశ, ఈ రెండు ఉన్నాయి.
ఓడిపోవడానికి గల కారణం. దీని ఎఫెక్ట్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి విజయ అవకాశాలకు చేరువయ్యారు. ఇక మీరు 2024 నుంచి అడిగారు కాబట్టి అసలు కాదు, భారీ విజయం కూడా మనం చూసాం, భారీ విజయానికి వచ్చింది. అయితే 2024 ఎన్నికల విషయానికి వచ్చేసరికి ఏమవుతుందంటే, మనం డీటెయిల్గా తర్వాత వెళ్తాము, ఇక్కడకు వచ్చేసరికి ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు గారికి సినిమా ఇది కట్ చేస్తాను. సినిమా దశ 2020 ఆయనకి అయిపోయింది. ఇదంతా మీరేసిందే అప్పట్టు. ఇక 2024 కాదు, 2029 కూడా ఆయన సీఎం అవడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అది ఎలాగో మనం అనాలిసిస్ చేస్తాం. అది అప్పుడు అనాలిసిస్ అయితే ఇట్లా చెప్పుకొచ్చానమ్మా, తర్వాత దశలు అంతర్దశల పరంగా కూడా చెప్పాను ఒకసారి కంటిన్యూ చేయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తానికి మనం చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు జాతక ప్రకారం ఏంటంటే చంద్రకేతు కలిసి ఉన్నారు 2027 వరకు. ఆయన చాలా ముందు వ్యక్తి అనుకున్నది సాధిస్తారు. చంద్రుడు మనస్కారకుడు కాబట్టి చంద్రకేతు కలిసిన వాళ్ళు మొండిగా ఉంటారు. దాని గురుచండాల యోగం ఉంటారు. గురుచండాల యోగం ఉన్న వాళ్ళు ఏదైనా పెద్ద స్థాయిలో ఆలోచించుకుంటారు. ఒక కొండ గురించి వేస్తారు, దాన్ని ఆ నిచ్చిన అందుకోవడానికి కొండను అందుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలాంటి జాతకం అయింది. ఆ జాతకం అంత స్ట్రాంగ్గా ఉండబట్టి, ఆ రోజు భోజనస్థితులు అనుకూలంగా ఉండబట్టి ఆయన ఎక్కువ స్థానాలు గెలుచుకొని ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. పైగా ఆయనకు వచ్చేసరికి దశకు వచ్చేసరికి మనం ఇంత గురుచండాలు యోగం చెప్పుకుంటాం. పైగా ఆయన పుట్టింది రాహు నక్షత్రమైన 6 రుచుల్లో, అంటే రాహు మహాదశతోనే జీవితం స్టార్ట్ అవుతుంది. నక్షత్రం కూడా రాహువే, గురువు రాహులు కలిసి ఉన్నారు. అంటే ఏదైనా రాహువు అంటే మనకు పాము అనుకుంటే తల రాహువు, తోక కేతు, తోక పాటు కేతు వస్తుంది. ఎక్కువ కోరికలు ఉంటాయి. గురువు జీవకారకుడు అంటే నేను చెప్పే ప్రిడిక్షన్ ఏంటంటే భృగునాడీ విధానం. భృగునాడీ విధానం చాలా మంది పరాశర జ్యోతిష్కులు ఉన్నారు, పరాశర పద్ధతులు జాతకం చెప్పేవాళ్ళు ఉన్నారు. నేను పరాశర పద్ధతిని భృగునాడీ విధానాన్ని కంపేర్ చేసి మీకు ఈ ఫలితం చెప్తున్నాను. ఆయన రాహు నక్షత్రం, రాహు నక్షత్రం రాహు మహాదేశంతో జీవితం స్టార్ట్ అయింది. ఆ తర్వాత గురు మహాదేశ 91 కూడా సాగింది. ఇక శని మహాదేశ ముఖ్యంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో 1991 నుంచి 2010 వరకు రాహు అంతర్దేశం నడుస్తుంది. కాబట్టి బుధ మహాదశ దీనికి అనుకూలంగా ఉంటుందా కాదా అంటే, ఈయన అధికారం చేపట్టవచ్చు కానీ చాలా ఒడిదొడుకులతో చాలా విమర్శలతో ఆయన పరిపాలన, అంటే జరిగిన పరిపాలన గురించి చెప్పింది. ఆయన పరిపాలించినా గానీ పరిపాలన అంతా ఒడిదొడుకులతోను అస్తవ్యస్తంగాను ఉంటుంది అని చెప్పుకొచ్చాను నేను, అప్పుడే చెప్పేది. ఈ వీడియో బాగా పాపులర్ కూడా అయింది. కానీ ఈ జరిగిన ఈ ఇప్పుడు దాకా జరిగిన పరిపాలన మనం గమనిస్తే, ఆ రాహు అంతర్దేశ 2022 7వ నెల జూలై వరకు ఆ రాహు అంతర్దేశ నడిచింది. ఆ తర్వాత వచ్చేసరికి మీ గురు మహా గురు అంతర్దేశ అది 2024 అక్టోబర్ దాకా ఉంది. గురువు బాగానే ఉన్నాడు, సొంత ఇంట్లో ఉన్నాడు, కానీ గురువు రాహుతో ఉండడం ఒక మైనస్ పాయింట్ ఆయన జాతకాన్ని. ఇంకొకటి ఏంటంటే గోచార స్థితి చూసుకోవాలి. గోచార స్థితిలో ఇప్పుడు రాహు ఉన్న స్థానం ఏంటి, మేషరాశిలో ఉన్నాడు రాహు. అంటే ఇక్కడ ధనుసు రాశిలో రాహు ఉన్నాడు. జన్మజాత చక్రం ధనుసు రాశిలో ఉన్నాడు, గోచారం అంటే అక్కడ ధనుసులోనే గురువు కూడా ఉండటం వల్ల ఈ గోచార రాహు ఏమైందంటే జీవకారుడైన గురువుని ఇబ్బంది పెట్టేట్టుగా ఉంది పరిస్థితి. ఇప్పుడు గోచార స్థితి అని బాగాలేదని చెప్తాను. ఇది ఇక్కడ ఆపేసేసి ఫేస్బుక్ లో దీనికి వ్యూస్ విపరీతంగా వచ్చినాయి, 40 లక్షల మంది దాదాపు. ఓకే, ఇది ఫేస్బుక్ లో కూడా అప్పట్లో ఇందులో యూట్యూబ్ లో వైరల్ అయింది, ఫేస్బుక్ లో కూడా వైరల్ అయింది. ఓకే, చూడండి అమ్మ అక్కడ. ఓకే, దాదాపు ఇది
3.8 మిలియన్ వ్యూస్. బాగా వెళ్ళింది, 40 లక్షల మంది దాకా చూశారు దాదాపు. చూశారు, అది చాలా వైరల్ అయింది అప్పుడు. అప్పట్లో ఈ వీడియో అయితే చాలా వైరల్ అయింది. అలాగే ఇక్కడ ఈ చార్ట్ చూద్దాం. ఈ అనాలిసిస్ అంటే వేణుస్వామి గారు చెప్పిన ప్రిడిక్షన్ మీద నేను కౌంటర్ చేస్తూ కూడా అక్టోబర్ లో చేసింది వీడియో ఇది. అండ్ ఆయన చెప్పిన ప్రిడిక్షన్ మీద ఒకసారి ఇది కూడా, ఎందుకంటే చాలా మంది వాళ్ళు ఏం చేస్తారంటే 2024లో జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారని చెప్పి చాలా యూట్యూబ్ ఛానల్లో ఆయన ఇంటర్వ్యూలు ఇస్తూ చెప్తున్నారు. మీరేమో మొన్న ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గారి రాజకీయం బాగుంది, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవుతారు, ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటూ మీరు చెప్పారు. ఏంటి తేడా? ఇరు జ్యోతిష్యుల మధ్య ఎందుకు భిన్నాభిప్రాయాలు వస్తాయి? ఏంటి జ్యోతిష్యాన్ని ఏ కోణంలో చూడరు? మాలాంటి వాళ్ళకి క్రెడిబిలిటీ లాస్ అవుతుంది. కరెక్ట్ అంట, ఆయన జ్యోతిష్యుడే, మీరు జ్యోతిష్యుడే. సో రెండు జ్యోతిష్యం నిజమైనప్పుడు రిజల్ట్స్ కూడా సేమ్ ఉండాలి, సేమ్ ఉండాలి కదా. మరి ఎందుకు వేరు వస్తాయి అంటే, ఒకటి వాళ్ళు డబ్బులు తీసుకుని చెప్పని ఉండాలి, ఆయన తీసుకోవాలి, నేనన్నా తీసుకోవాలి. ఈయన పేడ్ ఆర్టిస్ట్ అని ఆల్రెడీ పేరు ఉంది, పేరు ఉంది అంటే ఎవరో ఒకళ్ళు ఏదో తీసుకోవాలి, లేకపోతే ఫలితం ఒకేలా ఉండాలి కదా. మరి భిన్న జ్యోతిష్యాలు ఎందుకు వస్తాయి? ఇప్పుడు ఒకే శాస్త్రం ఒకటే అయినప్పుడు రకరకాలుగా ఫలితాలు ఎందుకు ఉంటాయి? అందుకని అట్లాగే ఉంటుంది అది. ఆయన పుష్యమి నక్షత్రం అంటాడు కాదు, నాకేం ప్రత్యక్షం కోపం లేదు కదా ఆయన మీద. ఆయన పుష్పరాశి చెప్పాను, కానీ వేణుస్వామి గారు చెప్పిన ఇంటర్వ్యూ నేను చూశాను, దాంట్లో చంద్రబాబు నాయుడు గారికి పుష్యమి నక్షత్రం అని చెప్పారు. అంటే కర్కాటక రాశి కింద వస్తుంది, చంద్రబాబు నాయుడు గారికి అష్టమ శ్రేణి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన సీఎం కాలేదని చెప్పారు. ఎవరైనా తిరగేసి చూసుకోండి, చంద్రబాబు నాయుడు గారిది 19 వికీపీడియాలో చూసుకుంటే 1950 ఏప్రిల్ 20 ఆ ప్రకారం వేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. కానీ అది రావట్లేదు, కృత్తిక నక్షత్రం వస్తుంది కదా ఆ రోజు. మరి ఎలా చెప్తారు వేణుస్వామి గారు పుష్యమేని నక్షత్రం, రాశులు తేడా వస్తుంది. ఆయనకేమో వృషభ రాశి, కృత్తిక నక్షత్రం అంటే వృషభ రాశిలో ఉంటుంది, గజకేసరి యోగం ఉంది, బుధాదిత్య యోగం ఉంది ఆయన జాతకంలో. ఈయన చెప్పేది పుష్యమేన అసలు నక్షత్రం కానే కాదు అది, చూడండి. ఏప్రిల్ 20 వికీపీడియాలో ఉంది, నేను ఆ ప్రకారం చూసుకుంటే నాకు ఈ నక్షత్రం వచ్చింది, కృత్తిక నక్షత్రం. ఓకే, ఇక్కడ డీటెయిల్ గా కూడా ఇచ్చారు, ఇదంతా కూడా మీరు అనలైజ్ చేసి చెప్పింది చెప్పింది అది. లేదా కొంతమంది ఏమో 1951 అనుకున్నా కానీ అక్కడ రావట్లేదు, అది వేరే నక్షత్రంగా వస్తుంది. అలా కాకుండా కొన్ని కొంతమంది ఆస్ట్రో చేసిన ఒక వెబ్సైట్ ఉంది, దాంట్లో ఏంటంటే దీంట్లో 1951 వరకు ఏప్రిల్ 27 వేశారు వీళ్ళు. మామూలుగా అయితే ఏప్రిల్ 20 1950 ఇక్కడ వేసిన, దీని ప్రకారం వేసినా తప్పే వస్తుంది. పుష్యమి రావట్లేదు, ఇప్పుడు వేణుస్వామి గారు పుష్యమి అంటాడు, ఎలా వస్తుంది పుష్యమి? ఇది వేసినా కూడా రావట్లా అది. డేటు ఏప్రిల్ 27 అన్నారు, ఆ ప్రకారం చూసినా కానీ పుష్యమి నక్షత్రం రావట్లేదు. నక్షత్రాలు తేడాలు వచ్చినప్పుడు ఎలా ఎలా చెప్తారు, ఏ ప్రాతిపదిక చెప్తారు? అంటే ఆయన నక్షత్రం తప్పు చెప్పారంట, ఖచ్చితంగా 100% తప్పు. పుష్యమి నక్షత్రం క్లోజ్ చేయమనండి, పేరు ప్రకారం చంద్రబాబు నాయుడు అనే పేరు ప్రకారం చూసుకున్నా కానీ కర్కాటక రాశి రానే రాదు, పుష్యమి నక్షత్రం రానే రాదు. అయితే ఆయన ఇంకో వాదన చేస్తారు, చంద్రబాబు నాయుడు గారి జాతకం బాగాలేదు, జగన్మోహన్ రెడ్డి గారి జాతకమే బాగుంది 2024 అని. కానీ ఆయన ఇంకో వాదన ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తే టర్మ్స్ మారితే అని చెప్తారు. అంటే ఎలా చూడాలి? ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కలిసి వచ్చిన ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు నాయుడు. సో నిజంగా చంద్రబాబు నాయుడు గారు జాతకం అంటే కాలం కలిసి వస్తున్నట్టు అందరూ కలిసి వస్తారు, అందులో భాగస్వామిగా పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన చెప్పిన దాన్ని ఏ రకంగా చూడాలి? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు జాతకం ఉత్తరాషాఢ నక్షత్రం అని చెప్పారు, ఆ విషయంలో నేను ఏకీ చెప్పిస్తాను, ఎందుకంటే అది ఉత్తరాషాఢ నక్షత్రము, అది ఏళ్ళ నాటి నడుస్తుంది, అంతవరకు నాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. ఇంకోటి ఏమన్నారంటే, ఆయన ఇప్పుడు బీజేపీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ముగ్గురు కలిస్తే మాత్రం పోటీ గట్టి పోటీ ఉంటుందని చెప్తున్నారు. జ్యోతిష్కులు ఇలా కలిస్తే అలా పోటీ ఉంటుంది ఇలా చెప్పకూడదు, అలా చెప్పకూడదు కదా. చార్ట్ ప్రకారం అనాలిసిస్ చేయాలి, వాళ్ళు వస్తే ఇలా ఉంటుంది, వీళ్ళు లేకపోతే ఇలా ఉంటుంది, ఎలా చెప్తారు? ఆయన పొలిటికల్ ఎనలిస్ట్ అయితే అలా చెప్పాలి, ఆయన జాతకం బాగుంటే అందరు కలిసి వస్తున్నారు. యాప్ని చూసి చెప్పాలి నువ్వు, వాళ్ళు కలుస్తారా లేదని కూడా చెప్పాలి. చెప్పగలిగితే నీలోకి అంత కెపాసిటీ ఉంటే, నువ్వు 99% ప్రిడిక్షన్ చెప్పగలిగితే, వీళ్ళు కలిసి పోటీ చేస్తారని చెప్తే బాగుంటుంది, వీళ్ళు కలిస్తేనేమో ఇలా ఉంటుంది చెప్పడం ఏదో వచ్చి చెప్పడం అది. వాళ్ళిద్దరు కలిస్తే ఎలా ఉంటుంది,
వాళ్ళిద్దరు కలిసి వీళ్ళొకరు కలిస్తే ఎలా ఉంటుంది? ఇది జ్యోతిష పని కాదు. మనకి ఏంటంటే వాళ్ళ డేటా ప్రకారం చార్ట్ అనాలసిస్ చేయడం మన పని, అది చెప్పాల్సింది. అయితే మీరు వేణు స్వామి కంటిన్యూ కన్నా గొప్ప జ్యోతిషుల అంటూ ఈరోజు వేణు స్వామిని సంబంధించినటువంటి అమ్మాయిలు మాట్లాడుతున్నారు. సో ఎలా చూడాలా ఆ వ్యాఖ్యలు మీరు ఏ రకంగా తీసుకుంటారు? నేను జ్యోతిష్కుడిని అని చెప్పుకోలేదు, మీరు చెప్పుకోవట్లా. నేను రీసెర్చ్ చూరేటట్టుగా నేను చేశాను, నేను శాస్త్ర అధ్యయనం చేశాను, గురు ముఖత అధ్యయనం చేశాను. నేను రాసిన పుస్తకం, నేను మూడు పుస్తకాలు రాశాను. నాకు గురువు గారు తత్వదాస్ గారు అని చెప్పి ఈయన దగ్గర పరాశర పద్ధతి నేర్చుకున్నా, ఆయన దగ్గర పరాశర పద్ధతి నేర్చుకున్నా. మీరు అప్పట్లో పరాశర పద్ధతిలో నేర్పించారు, వనమలు నేర్పించారు. అలాగే సత్యనారాయణ నాయక్ ఈయన దగ్గర దాదాపు 20 పుస్తకాలు రాశారు. ఆయన రాసిన బుక్స్ ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను. ఆయన రాసిన మూడు పుస్తకాలు రాశాను. సత్యనారాయణ నాయక్ గారు రాసిన అష్టవార పుస్తకాన్ని, ఇంగ్లీష్లో రాసిన పుస్తకాన్ని తెలుగులో అనువాదం నేనే చేశాను. ఆ తర్వాత పాప గ్రహాలు పరిహారాలు అనే పుస్తకాన్ని రెండవ పుస్తకం రాశాను. మూడవ పుస్తకంగా మీ జాతకం మీ చేతులు రుగ్నాడి విధానం మీద నేను రాసిన పుస్తకం రాశాను. నేను మూడు పుస్తకాలు రాశాను. ఇక్కడ ఒక ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో వేణు స్వామి గారు మంచి మిత్రుడు, నేను హోమాలయ్యో చేసినట్టుగా వార్తలు ఉన్నాయి. ఇప్పుడు రాబోయేది కూడా ఇది చేస్తున్నట్టుగా సమాచారం. సో ఇలా అభిమానం అంటే అంత ఫేవరబుల్గా మాట్లాడచ్చు అంటారు జ్యోతిష్యులు. ఇప్పుడు వేణు స్వామి గారు చేస్తుంది అదే అని అనిపిస్తుంది కదా ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం. సో ఇలా ఇప్పుడు ఆయన గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు, కానీ ఒకటి మాత్రం చెప్పగా తెలుసుకున్నాను, జ్యోతిష్యం అనేది ఒక వ్యాపార వస్తువుగా మారిపోయింది. రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసం జ్యోతిషాన్ని వాడుకుంటున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు, అది మాత్రమే ఘట్టబద్ధంగా చెప్పగలను. ఎందుకంటే శాస్త్రాన్ని శాస్త్రంగానే చూడాలి, అంతేగాని దీన్ని మనం హోమాలు చేసుకోవడం, యజ్ఞాలు చేసుకోవడం, లేదా దీన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకోవడం అనేది కరెక్ట్ పోయిన పద్ధతి కాదు. అసలు జ్యోతిష్యంలో దీన్ని వ్యాపారం చేయలేకూడదు, మా గురుగా చెప్పిన ఇది అది. అయితే ఇప్పుడు స్పష్టంగా మళ్ళీ మరొకసారి ముగ్గురు జాతకం అంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు 2024కి పోన్ 2023 ఇప్పుడు ఏదైనా ముందస్తు ఎన్నికలు వస్తే ఎవరి జాతకం బాగుందంటారో, వీళ్ళ ముగ్గురులో ఎవరు ముందుకెళ్తారో అని భావిస్తున్నారు? అంటే ముఖ్యమంత్రి అభ్యర్థి అయ్యి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎవరికి ఉన్నాయంటారు? నేను మొన్న చెప్పిందే ఇప్పుడు చెప్తున్నాను, ఇది 4 ఏళ్ళ నుంచి నా వాయిస్ అయితే మారట్ల 4 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. ఆయనకి చాలా యోగాలు ఉన్నాయి, బుధాదిత్య యోగము, ఇవన్నీ ఇగో ఈ చంద్రబాబు నాయుడు గారు జాతకం చూసుకుంటే ఇక్కడ ఇది గోచారం వేశాను, ఇది బర్త్ డీటెయిల్స్ 20 అంటే ఒకటి భావచ్చి నవాంశ చార్ట్, ఇది ఇది లగ్న చార్ట్. ఓకే, ఆ ప్రకారం చూసుకుంటే బుధాదిత్య యోగం ఉంది, బుధుడు రవి కలిసి ఉన్న యోగాలు ఉన్నాయి. ఆ ఎనాలిసిస్ నేను చెప్పాను ఇక్కడ గత 4 సంవత్సరాల నుంచి కూడా మీరు నేను అదే ఛానల్ పిలిచినా అదే చెప్తాను నేను. కానీ శాస్త్రం ప్రకారం ఉన్నది చెప్పాలి కాబట్టి శాస్త్రం ప్రకారం చెప్పుకుంటూ వచ్చాను, కానీ నాకు వాళ్ళు మిత్రులు కాదు, వీళ్ళు శత్రువులు కాదు. అది వేణుస్వామి నాకు శత్రువేం కాదు, లేకపోతే ఇంకా ఎట్లాంటి ప్రొడిక్షన్ చెప్పేవాళ్ళు ఎవరు శత్రువులేం కాదు. ఇలా నేను చెప్పుకుంటూ చెప్పాను, గతంలో ఉన్న సినిమా ఆదేశం నడిచింది అవన్నీ చెప్పాను. పవన్ కళ్యాణ్ గారికి వృషాశ నక్షత్రము అక్కడ రాసి వచ్చింది, ఏలిన నాటిని ఉంది, ఇవన్నీ చెప్పాను. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆరాధన నక్షత్రము, మరి రోహిణి మన రాహు నక్షత్రం ఉంది, దానికి ఉన్న పరిమితులు అవన్నీ నేను చెప్పాను. నేను దానికే కట్టుబడుతున్నా, కానీ మళ్ళీ నేను మాటపాటికి జాతకాలు మార్చుకుంటూ వెళ్ళలేను. నేను చెప్పేది అదే, అంటే ఎవరో చెప్పారని చెప్పి తను ఖండించుకుంటూ చేసుకోవడం కాదు. మీకు మీరు చూసుకోండి, వాళ్ళు చాలా యాప్లు ఉన్నాయి, చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, దాంట్లో మీకు చాలా చక్రం వేసుకోవచ్చు. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిసి వాళ్ళ భర్త ఏది తెలిసిపోతే చాట్ వచ్చేస్తుంది. టైం తెలియకపోవచ్చు, లగ్నం తెలియకపోవచ్చు, కానీ లగ్నం తెలియకుండా జాతకం చెప్పే విధానం చాలా ఉంది. ఇప్పుడు ఒకసారి ఈ చార్ట్ ఓపెన్ చేస్తే ఈ చార్ట్ చూద్దాం మనం కూడా. అది మనకు నేను వేసే సాఫ్ట్వేర్ ఇది. ఇక్కడ ఏంటంటే ఇది చంద్రబాబు నాయుడు గారి జాతకం, ఇక్కడ ఇదేమో జగన్మోహన్ రెడ్డి గారి జాతకం, అదేంటంటే గోచార చార్ట్, ఇవాళ గ్రహాల పరిస్థితులు అది ఎలా ఉన్నాయి అని చెప్పేది అది. అది ఈరోజు అది ఈరోజు గ్రహాలు ఎలా ఉన్నాయి, జస్ట్ జనరల్ అది గోచారం అంటుంది అని, ఈరోజు గ్రహస్థితులు చెప్పేదాన్ని గోచారం అంటాం. ఇదేంటంటే జన్మ జాతక చక్రాలు ఇవి. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినప్పుడు ఏంటంటే రాహు గురువు రాహు కలిసి ఉన్నారు, దీన్ని గురుచండాల యోగం అంటారు. అర్థమైంది కదా, ఈ గురుచండాల యోగంలో రాహు 23 డిగ్రీలు, గురువు 21 డిగ్రీలు, అంటే 4 డిగ్రీలు తేడాతోనే ఉన్నారు. దీని ఏమవుతుందంటే గురుచండాల యోగం బలంగా ఉన్నట్లు లెక్క, అంటే ఒకసారి బంధన యోగానికి కింద మారుతుంది. మన అరెస్ట్లు అయ్యి పోలీస్ స్టేషన్కి జైలుకి వెళ్ళే పరిస్థితి, గోచారంలో గ్రహాలు కనెక్ట్ అయినప్పుడు రాహు కనెక్ట్ అయినా కేతు కనెక్ట్ అయినా ఆ పరిస్థితులు అయితే వస్తాయి. ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి మొన్నటిదాకా ఉన్న గురువు గోచారము ప్లస్ అయ్యింది, ఎందుకంటే గురువుతో కనెక్ట్ అయ్యారు. మొన్నటిదాకా గురువు మేషంలో ఉన్నాడు, అక్కడి నుంచి వృషభం
మేషంలోకి వచ్చాడు, మొన్న దాకా మేషంలో ఉన్నాడు. మొన్న ఏమైందంటే మే 1 గురువు ఇక్కడ నుంచి ఇక్కడ శనితో కనెక్ట్ అయ్యాడు. ఇక్కడ నుంచి ఇక్కడ శనితో కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే గోచార పరంగా వృత్తి ప్రొఫెషనల్ పరంగా బాగానే ఉండదు, కానీ శని కూడా వక్రించి ఉన్నాడు. వక్రించి ఉండటం వల్ల ఇక్కడ ఉన్నప్పుడే ఇటు కనెక్ట్ అవుతాడు శని కూడా. ఇక్కడ అంత బలంగా లేనట్టు లెక్క, ఇది వక్రించి ఉన్న చార్ట్ని అట్లా చూసుకోవాలి మనం. అది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ గోచారంలో కేతు కూడా ఆ చార్ట్లో, ఆ కేతు ఇక్కడ ఉన్నాడు, ఆ కేతు గోచారంలో ఆ కేతు ఉండటం కూడా ఈ శనికి ఎఫెక్ట్ ఇచ్చాడు. అర్థమైందా? అంటే జాతక శనిని గోచార కేతు అడ్డుకుంటున్నాడు, పదవి రాకుండా అడ్డుకుంటున్నాడు. ఆ బంధనంలోకి గురువు మన మారి గురువు ఇటు వచ్చేసాడు. జేయు అని ఉంది కదా, అది గురువు అనమాట. జూపిటర్, జూపిటర్, ఆ జూపిటర్ అక్కడ రావటం, శని మీద రావటం మంచిదే, కానీ ఈ కేతు ఈ అడ్డుకుంటున్నాడు, శనిని అడ్డుకుంటున్నాడు. కాబట్టి ఆయనకి మైనస్ అని చెప్పాలి. మనం మే 1 నుంచి కూడా ఎండ మారిపోతుంది, ఇంకా టీడీపీకి ఇంకా బలమైన వాతావరణం వస్తుందని చెప్పాలి. గత నెల నుంచి ఈ నెలకి ఎంత మార్పు, చాలా మార్పు వచ్చేసింది. మొన్న 120 సీట్లు వస్తాయి అనుకుంటే రేపు 150 సీట్లు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అట్లా మారిపోతుంది గ్రహస్థితి. గురువు మనం మే 1 నుంచి గురువు మారటం అనేది అలా మారింది. ఈ చంద్రబాబు నాయుడు గారి జాతకంలో బుధుడు రవి కలిసి ఉండటం వల్ల బుధాదిత్య యోగం అని బుధ మహాదేశం నడుస్తుంది. మరి బుధాదిత్య యోగం అంటే రాజకీయ యోగానికి బలమైన కారకుడు బుధుడని చెప్పాలి. అలాగే గురువు చంద్రుడు రాశి మీదకు వచ్చాడు, చంద్రుడి మీదకి వచ్చాడు. గురువు చంద్రుడు కలిసి మళ్ళీ ఇప్పుడు కూడా చంద్రుడు అక్కడే ఉన్నాడు ప్రస్తుతం. అంటే ఇవన్నీ కూడా బాబు గారికి చాలా పాజిటివ్గా ఉన్నాయి. గురువు ఇక్కడ రావటం అనేది, రాశి మీదకి రావటం అనేది, బాబు గారు రాశి మీదకి రావడం అనేది ఒకటి. తర్వాత శని, ఇది గోచారంలో శని, గోచారంలో శని జాతక గురువు మీద ఉన్నాడు. అంటే చాలా అద్భుతంగా ఎలివేషన్ ఇస్తాడు పదవుల పరంగా చూసుకుంటే. ఆయన ఈ గురువుతో కనెక్ట్ అవ్వటం వల్ల చంద్రబాబు నాయుడు గారు సునాయాసంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. శని గోచారం చాలా అద్భుతంగా ఉంది, గురువు గోచారం ఏమో జగన్మోహన్ రెడ్డి గారికి మైనస్ అయిపోయింది. ఈ ప్రభావాలే ఎక్కువగా ఉంటాయి ఇక్కడ జనరల్గా. నేను ఈ ప్రకారమే అనాలిసిస్ చేసుకుని చెప్పానమ్మా మొన్న దాకా. ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఆశ్చర్య జతలు, ఇప్పుడు వేణుస్వామి గారు మళ్ళీ అధికారం వైసీపీదే, ఏపీ ఎన్నికలపై వేణుస్వామి ఛానల్లో ఇంటర్వ్యూ వచ్చిందండి. అలాగే ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన జీవీఎల్ ఈయన ఏం చెప్తున్నాడంటే, అంటే వాళ్ళ వ్యక్తిగత నాకేం శత్రువులు కాదు, శాస్త్ర పరంగా మేమందరం ఒకటే జాబితా అనుకోవచ్చు. సార్ యాక్చువల్గా నేను ఈయనని ఇంటర్వ్యూ చేశాను, ఆయనను కూడా చేశాను. ఈయనే లాస్ట్ టైం తెలంగాణలో కేసీఆర్ గెలుస్తారని గట్టిగా చెప్పారు. అదే ఆయన గతంలో చాలా విమర్శలు ఉన్నాయి. ఆయన కూడా తెలంగాణలో కేసీఆర్ గెలుస్తారంటే, ఈయన ఇంటర్వ్యూ చూసాను నేను, మెజార్టీ పరంగా 26,351 ఓట్లు మెజార్టీతో గెలుస్తాడు. జ్యోతిష్యం ఎప్పుడు మెజార్టీలు చెప్పదు, గెలుపోవటం మాత్రం చెప్తుంది. కానీ అది చెప్తే ఏమవుతుందంటే మనం జనాల ముందు ఎర్రిపప్పులం అయిపోతాం ఎప్పుడైనా సరే. వాళ్ళ క్రెడిబిలిటీ వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే ఏ ఆస్ట్రాలజర్ కూడా 70% 80% బాగా చెప్తారమ్మా, 100% 100% ఫలితాలు చెప్పేవాడు వాడు నిజంగా చెప్తున్నాడు, అబద్ధాలేనని చెప్పాలి. ఎవరు చెప్పలేదు, ఎందుకంటే వాడు చెప్పగలిగేవాడు ఈ మానవ సమాజంలో ఉన్నాడు. హిమాలయాలకు వెళ్ళిపోయి ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటాడు, మీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. అంత 100% కరెక్ట్గా ప్రిడిక్షన్ చేయటం అనేది అసాధ్యం. అది ఒక 70% బాగా చెప్పగలిగిన ఆస్ట్రాలజర్ 70% మాత్రం చెప్పగలడు. నేను చెప్పినా సరే 30% నా చేతిలో ఉండదు, అది అది అంత ఫేక్. 60-70% మాత్రం చెప్పగలరు. అలాగే యోగాలో యాగాలో చేస్తే, అంటే యోగాలు మారిపోతాయా, ఒక యాగం చేస్తే మన యోగం మారిపోద్దా, రాయశామలు యాగం చేస్తే యోగం మారిపోద్దా అంటే, ఆ యోగం యాగం చేయాలన్నా కానీ ఆ జాతకంలో మనం యోగం ఉంటేనే ఆ యాగం చేస్తాం. అది లేనప్పుడు చేస్తాం, మనకి చేసిన ప్రయోజనం చేయలేము కూడా. మనకు ఆ యోగం యాగం చేస్తామని యోగం మన జాతకంలో ఉండాలి. ఇప్పుడు గజకేశ్వరి యోగం, బుధాదిత్య యోగం, చంద్రబాబు నాయుడు గారి జాతకం ఉన్నాయని చెప్పారు. అవి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి యాగాలు చేయాలన్నా కానీ యాగాలు చేయకపోయినా యోగం వచ్చేస్తుంది. అది అలాగే రాయశామలు యాగం చేస్తేనో లేకపోతే ముఖ్యమంత్రుల పదవిని అలంకరించేస్తారనుకుంటే పొరపాటు. అలాగే లేకపోతే చేతబడులు చేసి ముఖ్యమంత్రులను చంపొచ్చు కదా, ఉన్నట్టయితే సుపారీలు ఇచ్చేసి పనవాడిని మర్డర్ చేయని చెప్పి అంత అవసరం లేదు కదా, కేసులు లేకుండా ఇక్కడ 4 ముగ్గులేసి చేసేసుకుని చేసేయచ్చు. అంతేగాని జాతకాలని మనం ఏదో యాగాలు చేసి మార్చేస్తాం అనేది సాధ్యం కాదు. మనకు జన్మజాతక చక్రం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడైనా సరే జన్మజాతక చక్రంలో ఉండే యోగాలను బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది. దాంట్లో కూడా ఆస్ట్రాలు జరగకుండా వాక్శుద్ధి కూడా చాలా ఇంపార్టెంట్. శాస్త్ర పరిజ్ఞానం ఎంత ఇంపార్టెంటో మనకు వాక్శుద్ధి కూడా అంత ఇంపార్టెంట్. అబద్ధాలు చెప్పకుండా మనం నిజాయితీగా మాట్లాడినా కానీ మీరు కూడా ఆస్ట్రాలజర్, మీరు చెప్పినట్టు కూడా జరుగుద్ది. అది నిజాలు నిజాలు చెప్పాలి ఇప్పుడు ఆస్ట్రాలజర్ అనేవాడు. అంతేగాని అబద్ధపు ఫలితాలు చెప్పుకుంటే ఏమవుద్దంటే
రేపు శంకర్గిరి మాన్యాలే పడతాయి ఎవరికైనా సరే. ఇవాళ మనం హ్యాపీగా ఉండొచ్చు కానీ తర్వాత అయినా మనకి ఇబ్బంది, గరం ఫలితాన్ని ఎవరైనా అనుభవించక తప్పదు. అదమ్మా ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ అష్టాలజీ ప్రకారం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి జాతకం 100% మెరుగ్గా ఉంది. ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి కూటమి అభ్యర్థులు ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారు 100%. ఇది నా ప్రిడిక్షను. ఒకవేళ ఫలితాల తర్వాత తారుమారు అయితే నేను కూడా మీకు కనబడినేమో, నేను శంకర్గిల్ మాన్యాలను పడతాను. లేకపోతే చెప్పిన వాళ్ళు గత 4 ఏళ్ల నుంచి కూడా చెప్పుకొస్తున్నాను. శాస్త్రాన్ని నమ్మాము, శాస్త్రాన్ని నమ్మి పుస్తకాలు రాశాం కాబట్టి నాకు ఆ శాస్త్రం మీద నమ్మకం. ఒకప్పుడు నాకు నమ్మకం లేదు, తర్వాత నమ్మిన తర్వాత మళ్ళీ ఇదే నాకు వచ్చింది. చిన్నప్పుడు నాకు నమ్మకం ఉండేది, తర్వాత ఒక దశలో నేను ఎత్తిష్ణ అయిపోయి నాస్తికుని అయిపోయి వీటికి నీటి దూరంగా పెరిగా. మళ్ళీ దీన్ని నేను నాకు రీకలెక్ట్ చేసుకున్నాను. అంటే నా జీవితంలో జరిగిన సంఘటనలు బ్యారేజ్ వేసుకుంటూ నేను ఇవన్నీ నిజాలని చెప్పి నమ్మిన తర్వాతే నేను పుస్తకాలు రాశా. లేకపోతే దాని జోలికి వెళ్ళాను, టైం వేస్ట్ కదా పుస్తకాలు రాయటం అనేది. అది జ్యోతిషం అనేది 100% నిజమే, దాని ప్రకారమే మన జీవితాలు జరుగుతూ ఉంటాయి, ఆ ప్రకారమే ఈ ఫలితాలు కూడా ఉంటాయి. అదమ్మా సో సార్ చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారని 100% చెప్తున్నారు. ఒకసారి ఎన్నికలు అయిన తర్వాత రిజల్ట్స్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం సార్. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ. నమస్తే.